విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాల వలస గ్రామ పంచాయతీ మధుర గ్రామం మూలపాడు గ్రామ గిరిజన వాసులు కనీస అవసరాలకు కూడా నోచుకొని స్థితిలో జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి విజయనగరం జిల్లా ఎయిర్ ఫోర్స్ వెటరన్స్ అసోసియేషన్ మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యకులు రామకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ ఆసక్తిగల విద్యార్థుల చదువు కోసం సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ కార్యదర్శి ఇప్పల వలస గోపి, గిరిజన సేవా సమితి కార్యదర్శి వై తిరుపతిరావు, సంఘం సభ్యులు ఎం రామకృష్ణ, చింత వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా వరకు వీళ్ళు వెనకబడి ఉన్నారని, వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు దొరకటం లేదనే విషయం మాత్రం అర్థమవుతుంది. భవిష్యత్తులో మా వంతు సహాయ సహకారాలుగా ఈ ప్రాంత విద్యార్థులు ఎవరు చదువుకుంటామన్నా కూడా వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించేందుకు కావలసిన సౌకర్యాలన్నింటినీ కూడా మా వంతుగా మా అసోసియేషన్ తరఫున మేము అందజేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీకు అన్ని వేళలా కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి శ్రీ గోపాల గారు ఉన్నారు, మనకి గోపి గారు, మాతృభూమి సేవా సంఘం ఇప్పలవలసి వారు, అలాగే మనకి రమణ గారు, అలాగే తిరుపతిరావు, వీరందరి సహాయ సహకారాలతో ఈ మూలపాడు గ్రామ అభివృద్ధి కోసం చెప్పి మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్పి ఈ విధంగా సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకొని లేనిపోని వ్యసనాలకి బానిస కాకుండా వీలైనంత వరకు మీ ఆరోగ్యాలను బాగుపరుచుకుంటూ నలుగురికి మీరు ఉపయోగపడేటట్టు ఆదర్శంగా నిలవాలని మూలపాడు గ్రామస్తులందరినీ కోరుకుంటున్నాం. దయచేసి యువతకి కోరేది ఒకటే, మీలో ఎంతో శక్తి ఉన్నది, ఆ శక్తిని దుర్వినియోగం కాకుండా, లేనిపోని వ్యసనాలకి బానిస కాకుండా మీరు మంచి సన్మార్గంలో నడిచి నాలుగు గిరిజన గ్రామాలకి మీరే ఆదర్శంగా నిలబడి మీ ఈ ఊరి పేరును నిలబెడతారని చెప్పి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా మండలంలోని జిల్లాలో కూడా ఫలానా గ్రామం అంటే ఒక గుర్తింపు వచ్చేటట్టు ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని చెప్పి ముఖ్యంగా యువతను కోరుకుంటున్నాను. అదేవిధంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో దయచేసి తాగుడు వ్యసనానికి బానిస కాకండి. మీ ఆరోగ్యం పాడవడం వలన మీ కుటుంబాలు కూడా నిరాశ్రయులయ్యే అవకాశం ఉంది. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని చెప్పి